ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బటన్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు ఇబ్బందుల్లో ఉన్నారా? ఆర్థికంగా బాధపడుతున్నారా? వ్యాపారంలో నష్టపోతున్నారా? విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారా? మీరందరికీ కూడా ఒక పరిష్కార మార్గం మా యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. విళంబినామ సంవత్సరంలో మొట్టమొదటి శని త్రయోదశి 14/4/2018 శనివారం నాడు వచ్చి ఉంది. ఈ శని త్రయోదశి సంవత్సరంలో మొదటిది. అందుచేత శని త్రయోదశి నాడు శనీశ్వరుణ్ణి దర్శించడం, తైలాభిషేకం ఆచరించడం, శివుణ్ణి దర్శించడం చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. జాతకంలో కానీ, జన్మదశల్లో కానీ, గోచారంలో కానీ శని యొక్క ప్రభావంచే బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే శని త్రయోదశి నాడు వేకోజామునే నిద్రలేచి స్నానమాచరించి శనీశ్వరాలయానికి వెళ్ళి, నవగ్రహాల ఆలయానికి వెళ్ళి శనీశ్వరుణ్ణి దర్శించి తైలాభిషేకం ఆచరించి శనిప్రీతిగా నువ్వులు దానం చేసినట్లయితే శని యొక్క ప్రభావం చేత విద్య, వివాహ, వ్యాపార, వ్యవసాయములందు అనుకూలత కలుగుతుంది. మరియు గోచారంలో, జన్మలగ్నంలో, ద్వాదశ రాశులలో అనుకూలత కలుగుతుంది. అందుకనే పద్మపురాణం, స్కంద పురాణం కానీ ఈ విధంగా చెప్తున్నారు. గోచరే జన్మలగ్నేవ ద్వాదశాంతర్దశచా రక్షామి సతతం తస్య పీడాభ్యౌ అన్యగ్రహేషు చ. గోచారంలో, జన్మలగ్నంలో, ద్వాదశ రాశుల్లో ఏ స్థానంలో ఉన్నా సరే మనం శనీశ్వరుణ్ణి అర్చించడం చేత, శని భగవానుడి అనుగ్రహం చేత మనకి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. అంతేకాదు, మనకి పద్మపురాణం, బృహద్ధర్మ పురాణం ఇవన్నీ కూడా మనకి తెలియచేస్తున్న విషయాలు ఏమిటంటే, బ్రహ్మశుక్రో యమశ్చైవ మునయః సప్తతారకాః రాజ్యభ్రష్టా పతంతిః తవద్దృష్ట్యా అవలోకితాః అని చెప్పి మనకి పురాణం తెలియచేస్తుంది. దీన్ని బట్టి ఎవరైనా సరే అమితంగా రుణ బాధలు పడుతున్నటువంటి వాళ్ళు, గృహ బాధలు పడుతున్నవారు, రాజకీయంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నవారు, విద్యార్థులు వెనకబడి ఉన్నటువంటి వారు, ఆరోగ్యరీత్యా సమస్యల పాలవుతున్నవారు శనిత్రయోదశి నాడు శని భగవాను అర్చించడం, ఆరాధించడం చేత వారికి ఉండేటువంటి సమస్యలు దూరమయ్యి ఆనందం కలిగే అవకాశం ఉంది. కాబట్టి దగ్గరలో ఏ ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి ఆ రోజు ఒకవేళ ఆంజనేయుణ్ణి అర్చించినా, శనీశ్వరుణ్ణి అర్చించిన ఫలం కలుగుతుంది. వెంకటేశ్వరుణ్ణి దర్శించినా శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. శివుణ్ణి దర్శించిన శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి శనిత్రయోదశి చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి శనిత్రయోదశి ఇది. అందుచేత ఈ త్రయోదశి నాడు గుమ్మడికాయ, తెల్ల గుమ్మడికాయను గనక దానం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మరియు వ్యాపారంలో ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు గుర్రపు నాడ ఏదైతే ఉందో ఆ నాడాన్ని పూజించి ఆ నాడాన్ని దానం చేయడం చేత వారికి ఉండేటువంటి దీర్ఘకాలికమైనటువంటి రుణ సంబంధమైన, వ్యాపార సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే శని యొక్క ప్రభావంతో బాధపడేటువంటి వాళ్ళు నీలిరంగు రాయి, అంటే గోమేధికం కాదండి, నీలిరంగు మయూర నీలం ధరించి ఆ ఉంగరాన్ని రాయి ధరించి శనిత్రయోదశి నాడు శనీశ్వరుణ్ణి అభిషేకించి పూజించి ఆ రాయిని గనక ఉంగరంగా ధరిస్తే వారికి శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరీ ఇబ్బందులు పడేటువంటి వారు ఎవరైనా ఉంటే శనికి సంబంధించినటువంటి హోమం కానీ, శని పాశుపత హోమం కానీ, శని జపం కానీ ఆచరించడం సర్వదా శ్రేయోదాయకం. శివ నామ సంకీర్తన, శని నామస్మరణ చేయటం చేత శనిత్రయోదశి నాడు అగణితమైనటువంటి పుణ్యం కలుగుతుంది. హనుమంతుల వారిని స్మరించినా సరే, సుందరకాండ పఠించినా శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుచేతనే మనమందరం కూడా శనిత్రయోదశి నాడు ఏదైనా సరే వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయుణ్ణి, శివుణ్ణి అర్చించడం శుభయోగాన్ని ఇచ్చేటువంటిదిగా చెప్పబడుతుంది. అందుచేత పురాణాదుల్లో తెలియచేసిన విధంగా శనిత్రయోదశి నాడు ఉదయం నిద్రలేచి స్నానం చేసి శనీశ్వరుణ్ణి అర్చించి తిలదానం ఆచరించడం చేత, శని యొక్క ప్రీతిగా శని స్తోత్రాదులు పఠించడం చేత మనకి ఉండేటువంటి ఇబ్బందులు, గృహంలో ఉన్నటువంటి బాధలు, వ్యాపారంలో ఉన్న సమస్యలు,
గృహంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, కళ్యాణ బాధలు, వివాహ ప్రతిబంధక బాధలు ఇవన్నీ కూడా తొలగిపోయి చిక్కులు ముళ్ళు అని తొలగిపోయి వారికి శని యొక్క అనుగ్రహం చేత అన్ని కార్యాలలో దిగ్విజయం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి శని త్రయోదశి నాడు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా శనీశ్వరాలయానికి వెళ్ళి శనీశ్వరుణ్ణి పూజించి మీరందరూ కూడా శని భగవానుడి అనుగ్రహం పొందాలని మా యూట్యూబ్ ఛానల్ తెలియజేస్తుంది.